వందనాలు స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానీయ సంఘ బిడ్డలు, అలాగా సంఘ కాపాడి ఊళ్ళో పెద్దలు చిన్నలు ఫేస్బుక్లు వాట్సాప్లు దేవుని వాక్యము ఆలకించిన ప్రతి బిడ్డలకి యేసు ప్రభు వేరట వందనాలు. అందరికి దేవుడు దీవించిన గాక. మరి గట్టిగా ప్రయోజనం తెప్పండి. ఆమె వర్షం పడింది కాబట్టి ప్రైస్ లోడ్ కూడా తగ్గిపోయింది. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు సాక్ష్యం మీరు విన్నారు కదా. దేవుని స్తోత్రం. ఆ రాత్రి ఒక పోరాటం జరిగింది, భయంకరమైన పోరాటము. దేవుని స్తోత్రం. ప్రైస్ లోడ్. పాస్టర్ గారిని నాకు ఫోన్ చేసినప్పుడు నేను ప్రార్థనలు ఉన్నాం. ఇప్పుడు అయితే చెప్పారు నాకు కొంత సీరియస్గా ఉంది. అప్పుడు నుండి ప్రార్థన ప్రారంభించారు. దేవదాసునికి దేవుడు విడుదల ఇచ్చిన దేవునికి వందనాలు. శ్రోతరం. నేను ప్రార్థన చేయాలి. అంటే దేవుడు ఆత్మలకు రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం. వెంటనే మనం బైబిల్ చదివినట్టుగా తరగతికి మనం వెళ్తాం. మనం నేర్చుకున్న విషయం మీరు ఒకసారి చెప్పొచ్చా? అదే మనం నేర్చుకున్న విషయము బైబిల్లో 8 మందిలో మనిషిని గురించి నేర్చుకున్నారు. బైబిల్లో కొత్త నిబంధన పాత్ర నిబంధన కాదు, కొత్త నిబంధనలో 8 మందిలో మనిషిని గురించి. మొదటి మనుషులు ఆదాము, అది మనం నేర్చుకున్నారు. రెండో మనిషిని పేరు ప్రగతి సంబంధమైన మనిషి. మీరు బైబిల్లో ఇది నోట్ రాసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మొదటి మనుషులు ఆదామ, అది గురించి నేర్చుకున్నాను. రెండు ప్రగతి సంబంధమైన మనుషులు. మూడవదే మనం నేర్చుకున్న మనుషులు అంటే పాత మనుషులు. ఏమంటే పాత మనుషులు. అదే ఎఫెసీ పత్రిక 4:22-23-24 వాక్యం చదివి నాకు సహాయం చేయాలి. ప్రాచీన స్వభావం ఇంగ్లీష్ లో రాయబడి ఓల్డ్ మ్యాన్ ఇంగ్లీష్ లో రాయబడి అంటే పాత మనిషి. ఏంటండి పాత మనిషుడు? బాగునండి. ఏ మనిషి అండి? పురాతన మనిషి. పురాతన మనిషి అంటే పురాతన మనిషి గురించి మనము నేర్చుకున్నారు. అంతే దాని గురించి నేర్చినప్పుడు ఆ పురాతన విషయం గురించి నేను ఒకటి మీకు చెప్పింది మీరు మర్చిపోలేదని అనుకున్నారు. మొదటి ఆయన చెప్పారు పాత బట్టలు. నేను చెప్పారు పాత బట్టలు. రెండవది ఆయన చెప్పారు పాత పిత్తులు. మూడు పాత ద్రాక్షారసం. నాలుగు మనం నేర్చుకున్నారండి. అదే దేవునికి మొదటి కొన్ని పత్రిక 5:7-8 వాక్యం చూడండి. పాత
మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7 పాత పొడి పిండి అదే అన్నమాట నేర్చుకున్నారు. హలో నేను చెప్పిన మర్చిపోకూడదు. పాత పులిపిండి అప్పుడు పాత దైవం లేదు ఉంది అది చెప్పుకున్న తర్వాత పాత మనిషినికి వెళ్ళిన ముందుకు ఈ పాత విషయం నేర్చిన తర్వాత మనము పాత మనిషిలోనికి వెళ్దాం శ్రోతం. ఇప్పుడు ఇక్కడ మనం చదివిన ఆ మాట మీరండి అంటే ఇది బాగా వినండి. పాత పులిపిండి అప్పుడు ఈ పులిసిన పిండి గురించి బైబిల్లో కొన్ని మాటలు చెబుతున్నారు మీరు బాగా విన్నారండి. లూకాసు వార్త 12వ అధ్యాయము దాని మొదటి వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం పరిసయ్యులు పులిసిన పిండి ఏంటండి పరిసయ్యులు అలాగే నీ రాసినప్పుడు అలాగే రాయాలి. పరిసయ్యులు పులిసిన పిండి పరిసయ్యులు పులిసిన పిండి ఏంటండి అంటే అలా వారికి ఉన్నది అంటే వేషధారి వారికి ఉన్నది ఏమండి అంటే పరిసయ్యులు పులిసిన పిండి ఏమని చెప్పిన అర్థం ఏంటంటే వారికి యాక్టింగ్ ఎక్కువ ఉంది. ఏముందండి వేషధారణ ఎక్కువ ఉంది. చూస్తే మంచి మనుషులుగా కనబడుతుంది కానీ ఆ జీవితం మొత్తం ఎలా ఉంది వేషధారణ మనిషినికి కనిపించినట్టుగా వారు ఏం చేశారు నటిస్తున్నారు. మనిషినికి కనిపించినట్టుగా నటిస్తున్నారు. దాన్ని బట్టి యేసుప్రభు చెప్పారు వేషధారులాయ పరీసుల పరీసుల పని ఏమంటే యాక్టింగ్ చేయడము వేషధారిగా నడవాలి. ఆ జీవితం ఎప్పుడు కూడా మీరు చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయము అప్పుడు ఆ 23వ అధ్యాయం చదివినప్పుడు వేషధారి గురించి రాయబడిన మాట్లాడి 23వ అధ్యాయము 2-3 వాక్యం చూడండి అమ్మా. ఆ 2-3 వాక్యము చెప్తాను ఏం చేయను క్రియల్లో ఉండదు అది చెయ్యను చెప్పడం ఎంతో ఉంది అది చెయ్యి ఇది చెయ్యి ఇలాగ నడవు అలాగ నడవు పరిశుద్ధంగా నడవు అని చెప్తాను కానీ ఈ చెప్పిన వారు ఏం చేయను చెయ్యను అది పరిశీలన పండి వారు చెప్పిన ఇంకా అది పూర్తిగా చదమ్మా పూర్తిగా చెప్తా అది చెప్పను కానీ చెయ్యను కాదు ఆ వాక్యం పూర్తిగా చెప్పిన కానీ 3వ వాక్యం తర్వాత ఎవరేం చేయను అది కదిలించాలి చెప్తాను మనిషిని నీళ్ళకి బరువులు వేసి బరువులు వేస్తాను ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అలాగ చెయ్యమ్మా నీ ఏం చేయాలి ఉపవాసం చేయాలి కొండ ఎక్కాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇలాగ చెయ్యాలి అన్ని చెప్తున్నారు కానీ ఇదన్నీ మనుషుల మీదకి ఏం చేస్తున్నాను భారం మోసుకున్నారు కానీ వాళ్ళు రేలుతో మాత్రము సహాయం కూడా చేయరు. ఆయన అర్థము ఈ చెప్పుతున్నారు కానీ వాడు జీవితంలో చెయ్యలేదు. అంటే అది పరిశీలికి ఉన్న పులిసిన పిండి అండి. అంటే మనకు మనం చెప్పిన వాడు మాత్రం కాదు మనం చెయ్యని వాళ్ళుగా మారాలి. మనము చెప్పడం మాత్రం కాదు మనం చెప్పినది ఏం చేయాలి చూసుకోవాలి లేకపోతే చెప్పకూడదు. నేను ఇప్పుడు చెప్తున్నా సినిమా చూడదు అని నేను చెప్పింది నేను చెప్పాను నేనేం చేస్తున్నాను సినిమా చూస్తాను సినిమా చూసుకుంటే ఎలా ఉంది
దానికి చెప్పేది నాకు అర్థం ఉందో. అది చెప్పుతున్నారు కానీ నేను చెయ్యను. అదే కాదు ఈ కారణంగా దేవుడు బిడ్డలే చెప్పుతున్నారు. అదే చెప్పుతున్నాను దేవుడు బిడ్డలుగా నేను ఉన్నాను కానీ చెప్పుతున్నారు కానీ దేవుడు బిడ్డలే చెయ్యవలసిన పని ఏం చేయను చేసుకోరు. అదే భయంకరమైన పరిస్థితులు పని ఏమండి చెప్పడమే కానీ ఏడు మీ అంటే బైబిల్ లేదు చరిత్ర పుస్తకం రాయబడింది అండి. ఏడు మీతములు పరిస్థితులు ఉన్నాయంట. ఏడు విధములున్నా పరిస్థితులు ఒక ఒక పరిస్థితులు ఏంటంటే కన్ను మూసుకొని నడుస్తుంది. కన్ను మూసుకొని కన్ను తెరిస్తే ఏమవుతున్నానంటే అది ఏదో చూసి తప్పు చేశాను అనుకొని కన్ను మూసుకొని నడుస్తుంది. కన్ను మూసుకొని నడిచి నడిచి ఎక్కడైనా గుద్ది కింద పడిపోతున్నా. అరగంట పరిసరం ఉంది కన్ను మూసుకొని. కొందరు పరిసరం ఏమవుతుంది చెయ్యనది మొత్తం ఏం చేయాలి లెక్క పెట్టి నడుస్తుంది. చెయ్యినా పని ఏం చేస్తున్నారు లెక్కట్టుకొని నడుతారు. లెక్కబట్టి నడుతున్నది నడుస్తుంది. వేరే ఒక పరిసరం ఉండదు ఇలాగ తన్నంగా నడుస్తుంది. తన్నంగా అట్టు ఇంటి చూడదు ఇలాగ నడుస్తానండి తిన్నగా నడుతుంది. ఎక్కడికి ఇక్కడికి అట్టి చూడలేదు. ఇక మనకు అది ఈ పరిసరం గురించి చెప్పడానికి మన అవసరం లేదు. ఆ స్వభావం గురించి నేను చెప్తున్నారండి. దేవునికి సోదరు అలాగే ఏడు విధములు పరిసరం ఉన్నారు అన్నట్టుగా చరిత్ర పుస్తకంలో ఉందండి. ఇప్పుడు నేను చెప్తున్నది ఇది ఇలాగా క్రైస్తవులు కూడా కొందరు పరిసరం ఉన్నారు. క్రైస్తవులు కూడా ఇలాగే పరిసరాలు తయారయ్యారు. పరిసరంగా మారండి. అయ్యో వాళ్ళే వాళ్ళేం చేస్తున్నారు తాగకూడదని బైబిల్ చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి కనబడకూడదు తాగకూడదని బైబిల్ చెప్తున్నది. యేసు చెప్పారు శిష్యులు చెప్పారు ఏం చేయకూడదు మద్యం తాగకూడదని. మద్యం తాగకూడదు. నీ చర్చలు చర్చలు తాగున్న వాడు ఉన్నారా పాస్టర్ గారికి ఎలాంటి వాళ్ళ హ్యాపీ నీ చెప్పుతున్నారు కానీ తాగకూడదు అట్లే. క్రైస్తవుడు ఎడ తాగకూడదు. క్రైస్తవుడికి వాక్యం ఉన్నప్పుడు క్రైస్తవుడు తాగుతుంది. నీ క్రైస్తవుడు కాదు నీ ఎవరు పరిసయుడు. నీ ఎవరండి నటించిన పరిసయుడు నటించిన వాడు యాక్టింగ్ చేయిన వాడు మెడ మీద సిలువ చెయ్యిన విధులు దొంగతనం. మెడ మీద ఏముంది సిలువ వేశాడు కానీ చెప్పిన మొత్తం పచ్చడం అందరికి మోసం చేయడము అన్యాయం చేయడం హలో ఇదే నందుతున్నారు సోదరు. ఇదే పరిసీలు పులిసిన ఆ పిండి మనకు ఉండకూడదు. అది మనలో నుంచి తీసివేయండి. మనం ఏం చెప్పుతున్నదో అలాగే నడవండి. ఏం చెప్పుతున్నారు అదే విధంగా నడుచుకోవాలి నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. రెండవది పులుపు గురించి చూడండి స్తోత్రం. మత్తయి సువార్త 16:16 మత్తయి సువార్త 16:16 అప్పుడు సదూకిల పులుపు రెండవది వ్యక్తి విషయం ఏమండి రెండవది పులుపు ఎవరిది ఎవరిదండి రాయినప్పుడు అడగ రాయండి సదూకిల పులుపు ఎవరి పులుపు అండి సదూకిల పులుపు. సదూకిల పని ఏంటంటే వారికి పునరుద్ధానం లేదు. ఏంటి లేదండి పునరుద్ధానం లేదు అది పునరుద్ధానం అని నమ్మలేదు. పునరుద్ధానములు ఏం చేయలేదు నమ్మేవారు కాదు నమ్మేవారు కాదు. మనుషులు అందరూ బ్రతికేరు జీవించారు చచ్చిపోయారు ఆగిపోయింది. హలో సంతకుల పని అదే వారికి ఏం లేదు పునరుద్ధానానికి నమ్మరు. పునరుద్ధానానికి నమ్మరు. పౌలు గారు పునరుద్ధానం ఉన్నారని వాక్యం ప్రకటన చేసినప్పుడు ఈ సదుకేల సంఘం మొత్తం వచ్చి పౌలు గారికి కొట్టడానికి వచ్చారు. నేను బైబిల్ ఉన్న స్టోరీ చెప్తున్నానండి. ఆయనకేం లేదు పునరుద్ధానములు ఉన్న సిద్ధాంతం లేదు. ఏమైనా కొందరు తినమో తాగమో ఆనందించో చచ్చిపోతాం ఇది ఏటా అయిందని ఏమో చచ్చిపోతా అయిపోతాయి ఏమంటారు మనిషికి ఏం లేదు మళ్ళీ పునరుద్ధానములు లేదు. లేదని నమ్మితే ఏదైనా పాపం చెయ్యగలదు అవును కదా. పునరుద్ధానం లేకపోతే మళ్ళీ ఆడు లెగడు అన్న విషయం చెప్తే మరి ఏం ఉన్నారని యేసుప్రభు చెప్పి యేసుప్రభు చచ్చిపోయారు సమాధి చేశారు మూడో రోజు పునరుద్ధానం పొందిన కాబట్టి పునరుద్ధానం ఉన్నది. అప్పుడు సదుకి బోధ ఏమంటే తెలుసా వారు ఈ విధములు పునరుద్ధానం లేదు. స్తోత్రం. మూడవది పులుపు మీరు చూడండి మొదటి కొరింథీ పత్రిక 5:7 ఇప్పుడు మనం చదవలేదు. మొదటి కొరింథీ పత్రిక
ఐదు అధ్యాయము ఏడవ వాక్యం చూడండి. ఇది ఏదంటే తెలుసా, ఇది జీవితమైన పులుపు. అలాగ రాయబడాలి. ఎలాగండి జీవితం అంటే కొరింథీ సంఘ బిడ్డలకి ఏముందండి, వారు రక్షణ పొందరు, మరణశిక్ష పొందరు, కానీ పాపములు ఇప్పుడు కూడా విడిచిపెట్టలేదు. వారు ఇప్పుడు కూడా ఏం చేయలేదు, పాపం పాపం ఏది విషయం అయితే అది చేయడానికి రెడీ. ఏ పాపం అయినా చేయడానికి, ఏది పాపం చేయడానికి, పాపం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, వ్యభిచారం చేయడానికి కూడా రెడీయే. ఇంకొక భార్యకి ఒక స్త్రీ కొద్దరిసి ఇంకొక స్త్రీ కూడా తెచ్చుకోవడానికి ఆల్రెడీ బైబిల్ ఉందండి. నేను చెప్పినా కాదండి, కొరింది పుస్తకం మీరు ఏంటి వెళ్ళి చదువుతాం. మొదటి కొరింది పుస్తకంగా మీరు ఆరామ అధ్యాయములు రాయబడింది. ఆరామ అధ్యాయములు మనిషిని చేయని ప్రతి పాపము శరీరములు బయట శరీరంతో చేయన పని అలాగనుకుంటా. లేకపోతే నేను చెప్పిన మాట, ఈ కొరింది సంఘముల బిడ్డలు జీవితం లేదు. ఏట్లేదండి జీవితం బాగులేదు, జీవితం బాగలేదు. బాగా లేకుండా చర్చ తిరగడము, ప్రార్థన చేయడం అన్ని చేస్తున్నారు, కానీ జీవితం ఏం లేదు. పులుపు ఉంది, జీవితంలో ఏముంది, పులుపు. పులుపు ఉంది కదా, మీకు కూడా ఉంది కదా. మీరు కూడా నక్షణ పొందారు, మారమనిషి పొందారు, ఇద్దరు కూడా సినిమా సీరియల్ అన్ని చూస్తున్నారు కదా. అలా మీరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మీరు కూడా అప్పుడప్పుడు నక్షణ పొందారు, మారమనిషి పొందారు, చర్చకి వెళ్తున్నారు, అలా మీరు సినిమా చూసారటా, అలాగే చెప్తుంది. సినిమా చూసారట, సినిమా సీరియల్ ఇదన్నీ చూస్తా. నా పులుపు నీలో అని పులుపు విడిచిపట్టింది. కొంచెం పులుపు ఉంటే మొత్తం మొత్తం పాడైపోతుంది శరీరం, మొత్తం మొత్తం ఏమవుతుంది, పాడైపోతున్నారు. ఆ చిన్న పాపం నిన్ను నాశనం చేస్తుంది. చిన్న పాపం నిన్ను ఏం చేస్తుంది, ఆ చిన్న పులుపు, చిన్న పులుపు ఉంది, పిండి మొత్తం, పిండి మొత్తం ఏం చేస్తుంది, పులిపిండి అయిపోతుంది. పులిపిండి అవుతుంది. అలాగే చిన్న చిన్న పాపం ఉంది, నేను జీవితం మొత్తం వెళ్తున్నాను. కొందరికి ఇప్పుడు కూడా బాల మనిషి ముందరి ఏం తింటున్నారు, కైని. కొందరు ఇప్పుడు కూడా బాల మనిషి ముందరి బొంగు బొంగు ఏం తింటున్నాయి, బొంగు పట్టుకి చర్చికి వస్తున్నారు. ఆదివారం మాత్రం ఏది ద్రాక్ష రసం దొరికినప్పుడు మొత్తం ఏ ఉంది అమ్మా, ఇదన్నీ తినేసి నీ ద్రాక్ష తింటుంటే నీ పర్లోదం వెళ్ళదు. అయ్యో దేవా, పర్లోదం చేయదు. ఆ పులుపు నీలో ఉన్నది కాబట్టి ఆ పులుపు నీ మొత్తం నీ విడిచిపట్ట. హల్లెలూయా. మొత్తం చెప్పలేదు స్తోత్రం కలిగి. ఇంకేమంటే రెండు దేవునికి స్తోత్రం. నాలుగు మార్కు సువార్త 8:15 వాక్యం చూడండి. మార్కు సువార్త 8:15 వాక్యం. ఆయన చూచుకొనడి పరిచర్యను పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని. రెండో ఇప్పుడు ఇప్పుడు నాలుగవది పులిసిన ఎవరండి, హేరోదు పులిసిన పిండి. ఆ పిండి బైబిల్ రాయబడింది ఏమంటే తెలుసా, తన తమ్ముడు భార్య కాడు ఉంచుకున్నాడు. ఎవరు హేరోదు ఏం చేశారు, తమ్ముడు భార్య ఉంచుకున్నాడు, తమ్ముడు భార్యకి ఉంచుకున్నారు. అందుకని యోగన గారు చెప్పారు, ఏదో పులిసిన పిండి తీసేయాలని, తీసి వేయమని. అప్పుడు ఇలాగంటి కొందరు 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 కొన్ని పిలుపు ఉంది. నాలుగు ఐదవ పిలుపు చూడండి. గెలాతీ పత్రిక, గెలాతీ పత్రిక 5:9 చూడండి. 5:9 త్వరగా ఎక్కడ ఎపిసి పత్రిక ఈ గలాత్య సంఘములు పులుపు అనే రాయవండి. గలాత్య సంఘములున్న పులుపు అతను బోధేయండి. ఆ సంఘములకి ఉన్న పులుపు ఏదండి, బోధ. బోధ ఏంటో మీకు అర్థమైందా చెప్పండి, బోధ ఏంటో అర్థమైందా, అర్థమయ్యలేదు బోధ. సోదరు అంటే గలాత్య సంఘమే బిడ్డలకి ఆడు బోధ మాత్రం గ్రహించను, బోధ ఏం చేయను, గ్రహించను. వాడు పాత స్వభావం నడుస్తుంది అండి. యేసు కావాలి పాత స్వభావం, పాత స్వభావం కాదు.
వాక్యం అనుసరించి వారు మార్చుకోరు. బోధ అంటే వాక్యం, ఆ బోధ వాక్యం చెప్తున్నట్టుగా వారు ఏం చేయరు, మార్చుకోరు. నడవదు, మార్చుకోండి. అందుకని గెలాక్సీ సంఘపడకుండా ఒక తప్పమంటే బోధ ఆరు ఒప్పుకొని లేదు. వారు ఏం చేస్తున్నారంటే వారిలో ఉన్న పులుపు ఉంది గెలాక్సీ సంఘపడ్డల కింద. పులుపు మారు మనిషి పొందారు కానీ బోధ అనుసరించి వారేం చేయలేదు, నడవలేదు. పోయింది చాలా మంది విశ్వాసి. బైబిల్ ఒక పక్క, జీవితం ఒక పక్క. ఒక పక్షికి అన్ని రెక్కలు ఉంది, రెండు ఒక రెక్కలతో పక్షి ఎగురుతుందా? అలాగే ఒక విశ్వాసికి రెండు రెక్కలు, ఒకటి విశ్వాసం, బోధ. ఒకటి చెప్పండి, ఒకటి ఒక సైడ్ ఒక పక్క, రెండు ఆ విశ్వాసం ఉండినట్టుగా ఆ బోధ అనుసరించి నిన్ను నడవాలి. ఏది విశ్వసిస్తున్నారు ఆ బోధ అనుసరించి మీరే చేయాలి, నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అటువంటి పులుపు మన దగ్గర నుండి తీసివేయాలి. ఆ పులుపు గురించి బైబిల్ చెప్పిన ఒక మూడు మాటలు ఉంది, మీరు అది సరిగా చదవండి. స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిర్గమ కాండము 13:7 చూడండి, 13:7 నిర్గమ కాండము 13:7. అంటే పులిసినది మొదటి నీ వద్ద కనబడదు, అంటే పులుపు వ్యక్తిపరంగా ఉండకూడదు. అనగా రాయాలి, పులుపు వ్యక్తిపరంగా ఉండకూడదు. పులుపు వ్యక్తిపరంగా ఏం చేయకూడదు, అది నాలోనిను నీలోనిను ఏముండకూడదు. పులుపు 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 అని చెప్పినది పాపమండి. పాపమైన పులుపు నీ వ్యక్తిపర జీవితంలో ఉండకూడదు. అదేవిధంగా నా జీవితంలో కూడా పాపమైన పులుపు ఏం చేయకూడదు, ఉండకూడదు. రెండవది మాట 13:13 నరకమ కాండము 12:15 ఇప్పుడు ఒకటి నీలోని పులుపు ఉండకూడదు, రెండు ఇంటిలో ఉండకూడదు. ఎలాగ రాయాలి, ఎలాగ ఎక్కడ ఉండకూడదు, ఇంటిలోనే పులుపు ఉందా? అర్థం అవ్వలేదు. ఇంట్లో పులుపు ఉందా? ఏదైనా పాపం చేసిన వస్తువు నీ ఇంటిలో ఉందా అంటే అడుగుతున్నారు. అది ఉండే ఈరోజు యేసు నామములు బయటికి పాపం చేయలేదు. నీ వ్యక్తిగత జీవితంలో పులుపు ఉండకూడదు, నీ ఇంటిలో కూడా ఆ పాపమైన పులుపు ఉండకూడదు. ఉండకూడదు. సరే అండి. తర్వాత ఆ 13:7 నిర్గమ కాండము 13:7 ఎక్కడ ఉండకూడదు, ప్రాంతం అంటే నీ సరిహద్దు లోపల ఉండకూడదట. అలాగే రాయాలి, ఎక్కడ లోపల ఉండకూడదు. ఒకటి నీలో ఉండకూడదు, రెండు నీ ఇంటిలో ఉండకూడదు, మూడు నీ సరిహద్దులో. నేను ఒక భాష పిలిచే మీ ఊరి దగ్గరే పేరు చెప్తే మీకు అర్థమవుతుందని పిలిచి, అయ్యగారు ఒకసారి రండి మా విశ్వాసం ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయాలని. నేను అక్కడ వెళ్ళి ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడే నిలబడినప్పుడు చూసినప్పుడు ఇలా కన్ను మూసుకున్నప్పుడు అన్ని చిన్న చిన్న బోట్లు కనబడుతున్నారు. ఏంటండి చిన్న చిన్న బోట్లు? అదేంటే పాటగారు బోట్లు కనబడుతున్నారు. ఏంటి చిన్న బోట్లు? ఏం బోట్లు అంటే వెతికినప్పుడు అక్కడ ఉంది ఈ బోట్లు. విశ్వాసే సంఘ పెద్దలే మందట. ఏంటండి ఏంటండి కళ్ళు 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 బాటలు చిన్న బోట్లు కళ్ళు కాదు మందు ఒరిజినల్ ఎర్ర కళ్ళు ఉంది అది విశ్వాసే సూపర్ మీ ఊరు దగ్గర పేరు చెప్తా మీకు అర్థమవుతుంది. మనిషి తెలిసిపోతాడు పేరు చెప్తే
నాకు అర్థం అవ్వలేదండి. ఏ సంగప్ప అంటే ఈ పొలుపు ఉన్నవాడు ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఏంటి లాభం? పనగడతాం కూడా ఏం చేస్తున్నారు? తింటున్నారు ఆ రొట్టె పడుతున్న చిన్న చిన్న పెద్ద ముక్క తీసుకొని తింటున్నారు. అదేవిధంగా ద్రాక్షరసం కూడా తాగుతున్నారండి. భయం లేదా మీకు? ఏసైని చూడండి, ఆయనలో ఏం లేదు. పాపం ఎరగలేదు, పాపం చెయ్యలేదు, పాపం ఆయన లేదు. మూడు మాట. ఒకటి, పాపము ఎరగలేదు, అంటే ఎరగలేదు పుట్టినప్పుడు ఏం లేదు, పాపం లేదు, పాపం చేయలేదు. ఈ మూడున్నర సంవత్సరం లోకం నుంచి సంచరించినప్పుడు ఏం చేయలే, పాపం చేయలేదు, పాపం చేయలేదు. ఇంకో వచ్చినప్పుడు ఆయన పాపం లేదు. మూడు కాలాలు, ప్రతికాలము పాపం చేయలేదు, వర్తమాన కాలము భవిష్యత్తు కాలం. ఈ మూడు కాలములు ఏసైలు ఏం లేదు, పాపం లేదు. మనం ఇల్లు మొత్తం చేసుకొని తిరుగుతున్నాం, బల్లారాధన కూడా తీసేసుకుంటాం, బల్లారాధన కూడా ఏసై వస్తుంది. నీ శరీరం ఏమావదు, రూపాంతరం చెందదు. ఎందుకనగా నీ జీవితంలో పాపం ఉందా కాబట్టి. పాపము నుండి విడుదల పొందండి, పాపము నుండి దూరపరచండి. అందుకని ఇక్కడ చెప్పిన పులుపు నీలో ఉండకూడదు, నీ ఇంటిని ఉండకూడదు, నీ సరిహద్దులో, నీ సరిహద్దు లోపల కూడా ఉండకూడదు. మొత్తం తీసివేయండి యేసు నామములు చేయాలి. రెండు కొడితే పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం, రెండు కొడితే పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం. అక్కడ రాయాలి పాత నిబంధన. పాత నిబంధనలు రాయబడిన మొత్తం వారు ఏం చేస్తున్నారు, అనుసరించి నడుస్తున్నారు. పాత నిబంధనలు చెప్పినట్టుగా హలో అందరూ ఉన్నారు, పంది మాంసం తిన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, పంది మాంసం ఒకటి నీ ఒక్కడ కాదురా, నేను కూడా ఉంది, నేను ఉన్నాను, అది ఉంది, మన ముగ్గురు ఉంది, వేరే ఎవరు లేదు. ఎందుకు తినలేదు? ఎవరండి చెప్పండి, మీరు పాత్ర చెప్పిన వింటుంది, మీరే మీరే చెప్పండి ఎందుకు తినలేదు, ఎందుకు తమ్ముడు తినలేదు, తినలేదు వెనకలు ఎవరికి అడిగారు, వెనకలేదు శనివారం. అక్కడ కోనేరు తినండి, శనివారం ఎక్కడ దొరుకుతుంది? నేనే మాట చెప్పాను, ఒక పాత పని మాసం ఏం చేయకూడదు, తినకూడదు. ఎందుకు? అది దెయ్యం ఉందట. ఎందుకంటే దెయ్యం అంటే ఆనాడు ఏసయ్య దెయ్యములకు పంపించారు కదా, ఎవరి మీదకి? ఆ పని మొత్తం చచ్చిపోయారు రా, ఇప్పుడు ఉన్న పని వేరే పని, అది దెయ్యం లేదు. దయ్యమైన పని మొత్తం ఏమైంది? అది పాత కాలం, అది పాత కాలం ఏం చేయకూడదు, పంది తినకూడదు. ఓకే, అది మాత్రం కాదు, కడి ఏం చేయకూడదు, రొయ్యలు చేప ఏం చేయకూడదు, రొయ్యలు ఉంది కదా తెలియదు, అది తినకూడదు. ఎందుకు? రొయ్యలు, రొయ్యలు, రొయ్యల తెలియదా, అది తినకూడదు, ఇంకా తినకూడదు, దానిపైన ఏం లేదు. పోలీసు రెండు వేరు కూడా పెద్ద ఎందుకంటే బెల్ట్ కాలం చేపలు ఉంది కదా, ఎండి నెల అమ్ముతున్నారు కదా, దానికి ఏం చెప్తున్నారు, సవడ 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 ఎండిన సవడ ఎప్పుడు వెళ్ళి తిన్నారు మీరు, పట్టి సవడ అది తినకూడదంట బైబిల్ లెక్క అని సరే పాతందని చెప్పినట్టుగా, పాతందని చెప్పినట్టు అది తినకూడదు. హలో అడగైతే మొత్తం ఉంది బైబిల్ అది బాగుందండి, ఇది పట్టుకొని మీకు తిరుగుతుంది, ఇప్పుడు నడవకూడదండి. ఇప్పుడు నీకు కొత్త నిబంధన దేవుడు ఇచ్చింది. దేవుడు నీకు ఏమి ఇచ్చారండి? కొత్త నిబంధన ఇచ్చిన పాతది, పాతది గతించిపోయేది. చెప్పండి పాతది ఏమైంది? అని యేసు ప్రభువు సిలువలో
అది నెరవేర్చారు. పాత నిబంధన రాయబడిన మొత్తం యేసు ప్రభు సిలువలో ఏం చేశారు? అందుకని యేసు ప్రభువే చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ ఫినిష్, సకలము సమాప్తమైంది. సిలువలో యేసయ్య మరణించినప్పుడు పాత నిబంధన రాయబడిన మొత్తం యేసుకి ఏం చేశారు? నెరవేర్చారు. సోదరులు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. కొందరు ఏం చేశారు? వివాహం చేయకూడదు అంట. కొందరు ఏం చెప్తున్నారు? కొందరు ఏం చెప్తున్నారండి? పెళ్లి చేసుకోకూడదు అంట. పెళ్లి ఏసై కంటే వారు పెద్ద మనుషులు అయిపోయింది. ఏసై ఏం చెప్పారు? దేవుడు ఏం చెప్పారండి? దేవుడు లేదు, ఆది కాండం రెండవ పద్య 18 వాక్యం చూడండి. ఆది కాండం రెండవ పద్య 18 వాక్యం చూడండి. ఆది కాండము చెప్పాడు ఒంటరిగా ఉండకూడదు అని. ఇప్పుడు ఉన్న పాటలో ఒంటరిగా ఉండాలట, ఈ నరుడు ఒంటరిగా ఉండాలట. ఆ నరుడు హలో ఏంటండి మీకు అర్థమైందని చెప్తున్నా. కొందరు పోదా, నరుడు ఏం చేయకూడదు, పెళ్లి చేసుకోకూడదు, ఒంటరికి తిరగాల, ఒంటరిగా ఉండకూడదు, మంచిది కాదు. తర్వాత చదమ్మా. ఆ దేవుడు చెప్పారు సాటి అయినా సహాయం నేను చేస్తానంట. అరే అయితే ఆదా నుంచి చెప్పొద్దు, ఆదాము నీ పెళ్లి చెయ్యొద్దరా నీ దేవుడు చెప్పాలి కదా. అలా చెప్పలేదే ఆయన అర్థం ఏంటి? వివాదం చెయ్యాలి అని దేవుడు చెప్తున్నారు. పాస్టర్ కావాలంటే ఏం చేయాలి? ఒకటి పాస్టర్గా సేవ చేయాలని ఏం చేయాలమ్మా? మొదటి తిమ్మతి స్తోత్రం 3 మొదటి వచనం చూడండి. మొదటి తిమ్మతి స్తోత్రిగా 3:1 బిషప్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా? ఏకపత్నికి పురుషుడు వివాహం చేయాలి, లేకపోతే బిషప్ కాదు, పాస్టర్ కాదు. మీరు అందరు ఇక్కడ లేరనుకుంటున్నా. అధ్యక్షుడు అన్న పదానికి అర్థం పాస్టరు, లేకపోతే సంఘానికి నడిపించిన బోధకుడు. ఆయన ఏం చేసుకోవాలి? ఏకపత్ని ఉండాలి. వందగా సూపరింటెండెంట్ ఇలాంటి పదం అన్ని పాస్టర్కి ఉన్న పేరు అండి. 5-6 పేరు ఉంది. అది ఇంగ్లీష్ తెలుగులోకి వచ్చినప్పుడు వేరే వేరే. నేను ఇంగ్లీష్ నుంచి చెప్పుకుంటున్నాను, స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే పాత నిబంధన ఏమైంది? గతించిపోయారు. కొత్త నిబంధన మనకి దేవుడు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. పాత నిబంధన అనుసరించి నడవాలంటే నేను అన్ని రాళ్ళు కొట్టి చంపాలి. మాట మాటకి రాళ్ళ దెబ్బలతో చచ్చిపోవాలి. మనం శనివారం దినంలో ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోజు ఏం చేయకూడదు? వంట గింట ఏం చేయకూడదు? ఇంటికాడ ఖాళీ కూకోవాలి. అగ్ని కూడా ముట్టించకూడదు. పాత నిబంధన ప్రకారం అయితే వీళ్ళకి వెళ్ళగలేదు. ఒకవేళ పాత నిబంధన ప్రకారంగా జీవిస్తే శనివారం రోజు ఏ పని చేయలేము. శుక్రవారం రోజే ఏం చేయాలి? అన్ని పని చేయడం రాలితో ఏం చేయాలి? అయ్యో దేవా నీకు మార్చడం కాబట్టి ఏసయ్య వందనాలు. లేకపోతే రాలేని వాడికి మొత్తం ఎప్పుడో చచ్చిపోయారు మాస్టర్ గారు. ఆదివారం ఎగ్గొట్టేసిన వాళ్ళు ఈరోజు నీటికి రాకూడదని మాస్టర్ గారు భయంకర రాకూడదని చెప్పారు. భయంకర వర్షం అని చెప్పారు. నాకు చెప్పారు భయంకర వర్షం ఉంది అయ్యారు. సరే వర్షం ఉంటే పర్లేదు, నేను వచ్చేస్తాను అంట. చూసుకొని చెప్తున్నారు. ఇది నాకు ఉన్నది 12 నేను ముగిస్తాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు నాకు చెప్పిన మాట మర్చిపోతుంది. పాత నిబంధన ఏమైందమ్మా?
గతించిపోయాను, గతించిపోయాను. స్తోత్రం. ఇప్పుడు మనకు కొత్త నిబంధన ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఐదు ఐదు ఆరు ఆరు మొదటి యోహాన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వాక్యం. మొదటి యోహాన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ పూర్వపు అంటే పాత ఆజ్ఞలు. ఏనండి పాత ఆజ్ఞ లేదు కొత్త ఆజ్ఞలు. ఇదే రెండు రెండండి. పాత ఆజ్ఞలు ఏంటంటే నీకు తెలుసా? హలో తెలియదు. పాత ఆజ్ఞల గురించి నీకు ఒకటి మాట చెప్తున్నాము. మతాయి సువార్త ఐదవ అధ్యాయం దగ్గర పాత ఆజ్ఞ ఎలా ఉందని నీకు వినిపిస్తాను. ఐదవ అధ్యాయము తీసుకున్నారా? నేను చెప్పిన మాట చూడండి. ముప్పై ఎనిమిది కంటికి ఏం చేయాలి? కంటికి మనం ఇద్దరు గొడవే అయింది. నేను నిన్న కొట్టడం పడి నీ కన్ను పోయింది, ఒక కన్ను పోయింది. నీ తిరిగి ఏం చేయాలి? నా కన్ను కూడా పోగొట్టేయాలి. అదే కన్ను అదే స్పాట్. ఒకటి పోయిందా రెండు ఒకటి నా కన్ను రెండు కన్ను ఏం చేయాలి? కంటి కన్ను కూడా పగలగొట్టాలి. నేను కొట్టినప్పుడు నీ కన్ను పోయింది కదా. రెండు నేను కొట్టినప్పుడు నీ పని పోయింది. నీ తిరిగి నా పని మొత్తం ఏం చేయాలి? ఒక దెబ్బ కొడితే ఇంకొక దెబ్బ కొట్టితే ఇక్కడ పడితే ఇక్కడ చూపించాలి. రెండు పక్క కొట్టించాను మరి. హలో అది పాత ఆజ్ఞండి. చంపితే తిరిగి చంపాలి, కై ఇప్పిస్తే తిరిగి ఎత్తి చెయ్యి ఇప్పించాలి. హలో మీరు అందరూ ఉన్నారా? తిరిగి తిట్టారు. మొత్తం ఇక్కడ కొడితే ఇక్కడ కొడితే ఎలా? నేను ఇక్కడ కొడితే ఎలా? ఇక్కడ చూపించాను, చూపించి ఆ వాక్య ఒకసారి చూడండి. మతాయి సువార్త ఉంది కదా, చదవండి. అది ఎలా తిప్పాలి? కుడి చెంప మీద కొట్టారు. నేను కాదు పాస్ గారికి చూపించండి. పాస్ గారి కుడి చెంప ఏది? కుడి చెంప ఏది? ఇక్కడ కదా, ఇక్కడ ఎలా కొడుతుంది? ఇటు కొట్టాలి. ఎడ చెంబ కొట్టారు, కుడి చెంబ నేను ఎలా కొడుతుంది? ఇలాగ కాదు, ఇలాగ తిరిగి కొట్టాలి. ఇలాగే కొట్టితే ఎలా కొడితే ఇలా కొట్టారా? ఇలా దెబ్బలు కొట్టిన తర్వాత మళ్ళీ ఇటు తగలాలి కదా, ఇప్పుడు ఇలా కొట్టాలా? తిరిగి కొట్టితే ఆయన అర్థం ఏంటంటే అందరి మధ్యకి ఆ వ్యక్తికి అవమానించినట్టుగా యూదుల సిస్టమ్ అది. అందుకని ఇక్కడ కొట్టితే ఇక్కడ చూపించాలి. కొత్త నిబంధన అంటే తిట్టితే తిరిగి తిట్టకూడదు. కొత్త నిబంధన తిట్టితే తిరిగి తిట్టకూడదు. వారి కోసం రా, నేను మోసం చేస్తాను, నేను చేయకూడదు. పాత నిబంధన నేను మోసం చేయి, డబుల్ మోసం చేయి. కొత్త నిబంధన కొత్త ఆజ్ఞేమండి, నేను తిట్టితే నేను చేయకూడదు, తిరిగి తిట్టకూడదు. నీ శత్రులతో ప్రేమించాలి. కొత్త నిబంధన. హలో శత్రులకి ఆకలి ఉంటే ఆయన ఏం చేయాలి? అన్నం పెట్టాలి. ఆయనకి దాహం ఉంటే ఏం చేయాలి? 43-44 ఉందండి. చదవమ్మా, పొరుగువాడికి ఏం చేయాలి? పొరుగువాడికి ఏం చేయాలి? ప్రేమించాలి. అడుగుతున్నారండి ఇప్పుడు
ఈ పాత గారు మీకు ఎదురంటే నాలుగు మాటలు చెప్పారు అనుకో, ఎవరు ఆంధ్ర పాస్ గారు, రేపు రెండు నీ ఆడకు చూస్తే మొఖం తిప్పేస్తాం. ఇప్పుడు కూడా ఈ ఊర్లో ఉన్న వారు కొందరు పాత్రతో మాట్లాడతారు, దగ్గర సంబంధం లేదు. దేవుడు పెట్టే అంటే దెయ్యం పెట్టాడంటే నేను మీకు అడిగినా చెప్తున్నది ఏంటంటే మార్గం అవ్వలేదు అనుకున్నారు మీరు. భాస్కర్ శత్రువు అయిపోయారు, శత్రువులకు ఏం చేయాలి, ప్రేమించాలి. మనమేం చేస్తున్నారు, మన సోదరులు ఏదైనా తప్పు చేశారంటే ఆ తప్పు చేసిన ఆయనకి ఏం చేయాలి, ప్రేమించాలి కదా, ప్రేమించాలి కదా. ఈ ఊర్లో ఉండేవాడంటే మొఖం తిప్పేస్తారు. ఈ పర్లోకం కాదు, నరకలో శత్రువుని ప్రేమించుడు. ఏసైకి శిలువ వేసిన వరకు ఏసై ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. అదే ఏసై మార్గం అన్నయ్యా, నీ సరి అయిన బిడ్డ అయితే వాళ్ళని ప్రేమించాడు. హలో, నన్ను ఒకడు కేసు పెట్టి జైలు పంపించారు, నన్ను సువార్త కోసం. సువార్త కోసం నన్ను ఏం చేశారు, జైలు పట్టించారు. ఆ నువ్వు అయితావా ఆ కేసు పెట్టి జైలు పంపించిన వాడి ఇంటికి వెళ్తావా? నేను లేరు, ఆ ఇంటిలో అన్నం తిన్నారు. ఈ చెప్పడం మాత్రం కదా, నేను చేయిస్తున్నా కదా, నేను చెప్తున్నా తల్లి. సోదరం కలిగింది కదా, మాటలకు వచ్చినారు. శత్రువులకు ప్రేమించారని దేవుడు చెప్పినప్పుడు ఈ ఊర్లో ఉన్న క్రైస్తవులు కూడా ఇక్కడ ఉన్న పాత గారిని చూస్తే మాట్లాడదు ప్రైజుడు చెప్పడు. ఏ చర్చికి వెళ్తున్నారో ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నారో నాకు తెలియదండి. అమ్మా నీ వెళ్ళదు తల్లి. యేసు ప్రభు చెప్పాలి శత్రువులకు ఏం చేయాలి, ప్రేమించాలి. అదే కొత్త ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చారు. పాతది అదలగా కాదు, తిట్టితే తిరిగి తిట్టాలి, కొట్టితే తిరిగి కొట్టాలి. మీ పంటికి పళ్ళు, కంటికి కళ్ళు, అలగ చెయ్యాలి. కొత్త దిబ్బందులు ఏం చెప్తున్నారు, అలగ చెయ్యకూడదు. ఎదురుగా ఎవరైనా శత్రుగా ఉంటే వారి కోసం ప్రార్థన చెయ్యాలి. మీ మాట్లాడి నేర్పిస్తాను, నేర్పించదు. నేను చెప్తున్నా అయ్యారితో మాట్లాడకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, చెయ్యకూడదు. ఆడే నీకంటే నరకానికి యోగ్యుడు, ఆడే నీకంటే. ఇంకా నరకం గురించి వాక్య నేనే తిట్ట, ఆడ ఇంటికి వెళ్ళండి. నేను నరగా చెప్తున్నాను, నేను తిట్టితే నీకు శత్రుడు అయితే వారి ఇంటికి వెళ్ళండి. సహోదర ప్రైజ్లో చెప్పండి, ఆయన చెప్పలేకపోతే నీ పని ఏంటి? చూస్తే తమ్ముడు బాగుందా ప్రైజ్లో అని చెప్పడానికి ఏంటి భయం? తప్పున్నవాడు, తప్పున్నవాడు ఏం చేయదు, మాట్లాడరు. తప్పు లేని వాడు ఏం చేస్తుంది, ప్రైజ్లో చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదన్నీ పాత మనిషి స్వభావం తల్లి, మనిషి స్వభావం నేను ధరించుకోవాలి. పాతను విరిచిపెట్టు, ఇల్లో అన్ని కొత్తది. ఎవరు మమ్మల్ని తిట్టడం మనకైతే మనం బరువు పోతుంది. నేను అన్న అక్కడ చేయబోయే చాలా తిట్టి ఏడాది ఏం పోయింది, నేను ఎప్పుడే చచ్చిపోయేది కదా. ఆడు తిడుతూ ఏసైతో ఉండినప్పుడు ఏమైందమ్మా, ఏసైతో నేను సిలువ వేసేది, సిలువ వేసిన వాడు నేను చచ్చిపోయి. చచ్చిన వాడిని తిట్టితే ఆడు వింటావా, ఆడు తిరిగేది అంటావా? ఎందుకు నేను కూడా చచ్చిపోయాను. ఏసయ్య సిలువలు చంపినప్పుడు ఏసయ్య తిరిగింది, ఎందుకు వాళ్ళని చంపారు అని అడిగారా? ఎందుకు అడగలేదు, చచ్చిపోయాడు కాబట్టి. విశ్వాసి కూడా నీ కూడా సిలువలు ఏసయ్య తోడుగా నీ ఏం చేయాలి, చనిపోండి. చనిపోతే నేను చెప్తున్నా కానీ ఏం చెప్పినా కానీ తిరిగి మనం ఏం జవాబు చెప్పలేదు. దేవునికి స్తోత్రం కదా.
పాత ఆజ్ఞను పట్టుకొని ఉండకూడదు. కొత్త ఆజ్ఞ అండి, కొత్త ఆజ్ఞ ఏమంటారు తెలుసా? అందరికి ప్రేమించాలి. ఆమేన్. అందరికేం చేయాలి? అందరికేం చేయాలి? అందరికేం చేయాలి? అందరికంటే క్రైస్తవులకు మాత్రం లోకంలో ఉన్న అందరికీ ప్రేమించండి. మీ ఊర్లో ఉన్న ఇరుగులు పురుగులు వాడికి అందరికీ ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించండి. హలో, ఈ మధ్య నేను అది కూడా టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ఒకడు బట్టలు లేకుండా వెళ్తున్నారు. బట్టలు లేదు ఆడికి. పై బట్టలు ఉంది, కిందకేం లేదు. ఆ పిల్లలు అందరూ ఇచ్చి చూసుకొని ముఖం తిప్పి వెళ్ళిపోతున్నాను. అక్కడ నేనే ఏం చేశాను, ఇది చూసి వెంటనే ఒక షాప్కి వెళ్ళి ఆడికి ఒక ఆహ్వాన్ కొన్నారు. తర్వాత ఒక టబులు కూడా కొన్నారు కదా, అది రెండు కూడా కలిపి 500 ఆయనకి. అంటే అక్కడ ఉన్న ఓట వారు ఓటర్ ఉన్న డ్రైవరు, తర్వాత హోటల్ ఉన్నవాడు, అయ్యా నీ అది చెయ్యదు వేస్ట్, ఆడికి ఏం చెప్పినా కానీ ఆడు ఇది ధరించండి. నేను బలవంతంగా ఆడికి ఆడికి నాడు ఈ కాలు కొంచెం స్వాధీనం లేదు, నడవ లేని వాడుంది. అందుకని నేను సొంత చేతిని ఎత్తుకొని ఈ బట్టలు వేసి ధరించండి. ఈ రోజు కూడా నేను చూసిన పడు ధరించుకుని అది కూర్చున్నాను. మనస్సు అండి, మనస్సు సోదరు. హోటల్కి వెళ్ళినప్పుడు ఆ టిఫిన్ తినడానికి వెళ్ళినప్పుడు ముసలి నేను కూడా వచ్చి ఒక 2 రూపాయలు ఇచ్చింది. 2 రూపాయలు ఇవ్వను, నీ ఏదైనా ఏం తింటావా అని అడుగుతున్నారు. ఇడ్లీ కావాలా, పూరి కావాలా, దోశ కావాలా, అట్టు కావాలా, నీకేం కావాలా అది చెప్పు. అప్పుడు వెళ్ళా అడిగినా పూరి జగలే అక్కడ ఉన్నదే మంచిదే ఏదో అడుగుతున్నది. అది ఆడికి ఇవ్వమని చెప్పి డబ్బు ఇస్తాను నేను. నేను ఎందుకు కలగ చేస్తున్నానంటే ప్రేమ. హల్లెలూయా. ప్రేమ నీలోనిలో కనిపించాలి. నీ అందరికీ ప్రేమించండి. అందరికీ ఏం చేయాలి? ప్రేమించండి. అదే కొత్త ఆజ్ఞ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరికీ ఏం చేయాలి? ప్రేమించాలి. శత్రువులకి నేను శత్రుగా ఉన్నవాడికి అన్నం పెట్టండి, టీ పెట్టండి, అన్నం పెట్టండి. అది ఆడికి తీసి తమ్ముడు తిప్పిన తిన్నరా తమ్ముడు అని చెప్పేసి కడుపు నిండి పంపించండి. అలాగే చేసి ఏమవుతుంది తల్లి? ఏమవుతుంది? లేదు అలాగే కాదు. రోమపత్రిక 12:23-24 ఒకసారి చదవండి. శత్రువు తాకలితో ఉన్నా 20:20 రోమపత్రిక 12:20 నీ శత్రువు ఆకలి ఉంటే భోజనం పెట్టుము, దప్పుకొని ఉండే దానము తీర్చును. అందగా చేయటం వలన అతని తన మీద నిప్పులు కుప్పగా నిప్పులు కుప్పగా నీ ఏం చెయ్యొద్దు. ఆడికి అన్నం పెట్టి ఆ వాళ్ళు చేసిన అడుగుతో వాడి తన మీద ఏది పడుతుంది? నిప్పులు కుప్పగా నిప్పులు కుప్పగా అయిపోతాయి. కుప్ప నిప్పులతో కాడంటే నీ అన్నం పెట్టి ఆడికి చంపిస్తున్నారు. ఆడి శత్రువుగా ఆడు మనకి శత్రువుగా ఉన్నా మనవాడికి శత్రువుగా లేకుండా మిత్రునికి అన్నం పెట్టేటప్పుడు ఆడి తల మీదకి ఏం పడుతుంది? నిప్పులు కుప్ప. అర్థమైందండి అది. ఇలాగ తెలిసే జోడి పాట చేస్తున్నాను. నాకు శత్రువు ఉందండి, ఆ సాతాను. నాకు శత్రువు ఎవరో తెలుసా? సాతాను. మనుషులు ఎవడు ఎవడు నాకు శత్రువులు కాదు. నన్ను ఎంతో మందిని మోసం చేసి వెళ్ళిపోయారు తెలుసా? ఎంతో మందిని మోసం చేసి వెళ్ళిపోయారు. ఆడికి ఇప్పుడు చూసినట్టు ప్రయత్నాడు. ఆడు మనకి చెప్పడానికి భయపడతారు. నీకు తెలియదు, పేరు చెప్పలేదు. బైక్ కొనిసి ఇచ్చిన వాడు, బైక్ నేను కొనిసి ఇచ్చాను. బైక్ కొనిసి నేను ఇచ్చాడు. ఇచ్చిన వాడు ఇప్పుడు నన్ను చూసిన ముఖం తిప్పి వెళ్ళిపోతున్నారు. అప్పుడు కూడా ప్రయత్నాడు చెప్పడానికి నాకు భయం లేదు. నేను అడగలేదండి, బైక్ నేను కొనిసి ఇచ్చాను, నేనేం చేయను తిరిగి. అది నా పద్ధతి కాదు, ఇచ్చినది మన పద్ధతి.
చిన్నదే మన పద్ధతి ఆయన గుర్తు పెట్టలేదా? ఆయన అంత గొప్పది. ఆయన ఇప్పుడు నా పెద్ద మాట్లాడుతూ తిరుగుతున్నా. ఏ వ్యక్తికి బైక్ లేదు, ఆ వ్యక్తికి బైక్ గుర్తు చేయాలి. ఆ బైక్ లే కూర్చి నా కదిరిగా మాట్లాడుతున్నారు. హలో, ఆ వ్యక్తి నా కదిరిగా చెప్పుకు తిరుగుతున్నారు. తిరుగుతున్నప్పుడు బైబిల్ లేదు సోదరు, సోదరం చెప్పండి, చెప్పిన వాడు చెప్పండి, చెప్పిన వాడు చెప్పండి, చెయ్యిన వాడు చేసుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చెప్పిన వాడు ఎప్పుడేం చేస్తున్నాడు? చెప్పుకొని తిరుగుతున్నది, చెయ్యిన వాడు ఏం చేస్తుంది? చేసుకొని వెళ్తుంది. నా చెయ్యి ఎప్పుడు ఇలాగ రాదు, నా చెయ్యి ఎప్పుడు ఇలాగ రాదు, నా చెయ్యి ఎప్పుడు ఇలాగ వస్తుంది. చెప్పండి, ప్రేమ ఉండదు కాబట్టి మీరు అనుకున్నారండి. మీరు ఊహించినట్టు కాదు, నాకు సొంతం రెండు ఎకర స్థలం ఉంది, రెండు ఎకర ఇక్కడ కాదు కేరళలో. ఆ భూమిని ఇప్పుడు కూడా ఒక చెట్టు కూడా నేను నాటలేదు. నాన్న హాని ఇచ్చేసి వస్తుంది సోదరు. తమ్ముడు అక్క, ఆ తమ్ముడు చెల్లి అక్కడ ఉంది, వాడు అందరు పని చేసి నా పొలంలో ఏ పని చెయ్యడానికి కావాలి. ఇక్కడ అక్కడికి వెళ్ళి పని చేయడానికి అయితే 2 నెలల 3 నెలలు అక్కడ ఉండిపోవాలి. ఇక్కడ సేవ ఏమవుతుంది? పాడైపోతుంది. ఇప్పుడు ఆ స్థలం ఉండడానికి మనుషులు వచ్చినప్పుడు ఏంటి చెప్పారు? వద్దొద్దు అమ్మకూడదు అన్న. సరేరా, అమ్మతున్నాను లేదు సోదరు. ఇది అమ్మతే 1 కోటి రూపాయలు నాకు దొరుకుతుంది అండి. ఇదన్నీ విడిచిపెట్టి ఎన్ని కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా, ఎన్ని రాష్ట్రానికి వచ్చారు? 5 రాష్ట్రాలకి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. సోత్రం కలిగినట్టు పాస్టర్ గారు మా ఊరికి వచ్చారు. సోత్రం నేను ఎందుకు చెప్తున్నారంటే, మిమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వస్తున్నారు. మిమ్మల్ని ప్రేమించుకొని ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకంటే దేవుడు సండవా మనం కూడా అందరికీ తెలియాలి, ప్రేమించండి. తిట్టినా గానీ కొట్టినా గానీ ఏం చెప్పినా గానీ నీ ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రేమించండి. అది కొత్త కొత్త ఆజ్ఞ, కొత్త ఆజ్ఞ. పాస్టర్ ఆజ్ఞ ఏం చెప్తున్నారు? నరకరు, కొట్టరు, నాశనం చేయరు, చంపరా, ప్రేమించరా. ఎంత మంచి ఏంటంటే, పెట్టండి అండి, అన్నం పెట్టండి, సాగడానికి ఇవ్వండి, ప్రేమించండి. అదే పద్ధతి అందరం తలలో ఉంచుకుందాం. మీరు ఆ స్త్రీలను దేవునికి సన్నిధి సమర్పించుకుందాం. ఇప్పుడు కూడా నీలో పాత స్వభావం ఉందా? ఆ పాత పిడుపుతో జీవించుతున్నావా? నిరాత్రిగల వాటిని అన్నింటినీ కూడా తీసివేసి ప్రార్థన చేసే ముందు ఒకసారి మన వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుకుందాం. పిడుపు ఎక్కడైనా మన శరీరంలో, మన వ్యక్తిపర జీవితంలో ఉందా? మన ఇంటిలో ఉన్నదా? మన సరిహద్దు లోపల ఉన్నదా? ఈ రాత్రి వేళ వాక్యం విన్నావు కదా, వాటిని తీసేద్దాం. ఈ పిడుపు మనకు అక్కర్లేదు, పరిస్థితులకు పిడుపు మనకు అక్కర్లేదు, సదుపీల పిడుపు మనకు అక్కర్లేదు, ఏ రోజుకున్న పిడుపు మనకు అక్కర్లేదు. సంఘబిడ్డల లోపల వాక్యం వినకుండా వాక్య వ్యతిరేకంగా జీవించిన కొన్ని పిడుపులు ఉన్నాయి. అలాంటివి ఏవి ఉండకూడదు. కొత్తగానే శిగా మారుదాం, కొత్త వ్యక్తిగా, కొత్త సృష్టిగా మారుదాం, కొత్త ఉడంబడిక కింద వద్దాం. మనకి శత్రువులు ఎవరు? మనుషులు మనకి శత్రువులు కాదు, వారికి మనం ప్రేమిద్దాం. మనపై మన పట్ల కీడు చేసిన వారి పట్ల మనం ప్రార్థన చేద్దాం, వారికి ఆహారం పెడదాం, వారికి కావాల్సిన సదుపాయాలు ఇచ్చి దేవుని మాట ప్రకారంగా కొత్త సృష్టిగా మారుదాం. అందుకే రాత్రి వేళ దేవునికి చెప్పడం, నన్ను కొత్త సృష్టిగా మార్చుము, నా పాత స్వభావం మొత్తం తీసివేయము దేవా. ఈ రాత్రి వేళ అలాంటి ఒక మనసు నాకు దయచేయమని ఈ రాత్రి వేళ దేవునికి బిడ్డగా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవచ్చునా? ఈ రాత్రి వేళ దేవాన్ని వాక్యం సంబంధించి మేము వినగలిగాం. దేవ పాత మనిషికి పాత అలవాట్లు ఉన్నాయి దేవ, పాత పులుపులు ఉన్నాయి దేవ. పులుపు కాస్త ఉంటే పిండి మొత్తం పాడు చేసి తీరేది అని వాక్యం సెలవించబడి తీరింది దేవ. మా జీవితాల్లో కూడా అక్కడ ఇక్కడ ఇప్పుడప్పుడు
కొన్ని కొన్ని పులుపులు పాప రూపంగాను వాక్య వ్యతిరేక రూపంగాను ఉండి దేవా మా జీవితంలో పాత స్వభావాలు పాత అలవాట్లు వచ్చేస్తున్నాయి దేవా. దేవా వాటన్నిటిలో నుంచి మేము ఒక కొత్తదనములోకి రావడానికి రాత్రి గల వాక్యం మా మీద దేవా వాక్య పరిచర్య ద్వారా విదజల్లబడినందుకు స్తోత్రం అయ్యా. మేము కొత్త సృష్టిగా మారి తీరడానికి మాలో ఒక కొత్త జీవం వచ్చి తీరడానికి కొత్త అనుబంధం వచ్చి తీరడానికి కొత్త వాక్యములో జీవించి తీరడానికి కొత్త ధనములో ప్రయాణం జీవించి తీరడానికి ఎక్కడికి వచ్చిన సంఘబడలందరికీ సహాయం చేయండి దేవా. కొత్త ఉడంబడిక ప్రకారంగా మన మన పట్ల కీడు చేసిన వారి కొరకు ప్రార్థన చేయుటకు మన పట్ల కీడు చేసిన వారికి ప్రేమించుటకు వారి యొక్క విషయాలన్నింటిలో కూడా ఆహారం పెట్టేవాడుగా సదుపాయం చేసి పెట్టేవాడుగా సహాయం చేసి పెట్టేవాడుగా కొత్త నిబంధనకున్న కొత్త బిడ్డలుగా కొత్త మనిషిగా మారి తీరడానికి ప్రభావాల్సిన మాకు దయచేయండి దేవా. అలా కొత్త మనిషిగా ఉన్న కొందరిని కూడా ఎంత సమంతవలస గ్రామంలో దేవ ఈ సంఘంలో లేవనెత్తినందుకు స్తోత్రమయ్యా. అలా కొత్త మనిషిగా ఉండి దేవా ఈ ఊరికి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఇరుగు పొరుగు వారికి దేవా సాక్ష్యం ఇచ్చేసి ఏసయ్య సజీవుడు ఏసయ్య స్వభావం ఎప్పుడు కూడా సజీవంగా ఉన్నదని ప్రకటించే విధానంగా మారి తీరడుగాక. ఇంతసేపు వాక్యం బోధించిన సేవకులను దీవించండి ఆశీర్వదించండి. ఈరోజు ప్రార్థన హాజరై వచ్చి కూర్చున్న సంఘబిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మైక్ సిస్టమ్ ద్వారా వాక్యం వింటున్న బయట ఉన్న సంఘస్థులు అదే రీతి ఊర్లో ఉన్న నివాసులు వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మనం కూర్చున్నాం దేవా. సహాయపరచండి. ఇప్పుడు మేమందరం కూడా మనలోకి మా కుటుంబంలోకి మా సొంత పనుల్లోకి తిరిగి వచ్చున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నాం దేవా. సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. ఏసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండు అక్కడ వరకు తోడయ్యను గాక. ఏసు రక్తమే జయం, ఏసే వాక్యమే జయం, ఏసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టిగా ముందు హల్లెలూయా చెప్పుదామా. ఇంకోసారి గట్టిగా ఇంకోసారి గట్టిగా ప్రార్థనలకి నేను స్వాగతం చేద్దాం. హల్లెలూయా. సంఘబిడ్డలకు అందరికి ఆరోగ్యంగా దేవుడిచ్చినందుకు స్వాగతం చేద్దాం. హల్లెలూయా. ఈ సంవత్సరం పంటలు బాగా విస్తారంగా పండించడం దేవుడు సాయం చేద్దాం. సాయం చేసినందుకు స్వాగతం చేద్దాం. హల్లెలూయా. వచ్చే వారం అందరు దేవుని బిడ్డలు కలవడానికి కృప దయచేసిన దేవుడు స్వాగతం చేద్దాం. హల్లెలూయా. దేవుడు అందరిని జీవించును గాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ లార్డ్. చేయించుకోండి.